ఇచ్చే పనిష్మెంట్స్ అమ్మా. నో టిక్ టాక్ ఫర్ 2 డేస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముకుట్టి. ఈ వీడియో కొద్దిగా స్పెషల్ ఉండబోతుంది. ఏప్రిల్ అనేది మా యానివర్సరీ ఇయర్. ఈ ఏప్రిల్ 29th కి మా మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవబోతుంది. ఐ వాజ్ ప్లానింగ్ టు డూ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ ఈ ఇయర్, ఈ ఒకేషన్, స్పెషల్ ఒకేషన్ కోసం అని ఒకటి చేద్దామని అనుకున్నాను. సో మీకు ఆల్మోస్ట్ టైటిల్ చూసి కొద్దిగా అర్థమై ఉంటుంది ఏంటి అనేది. సో నేను ఈ వీడియోలో నాతో పాటు కార్తిక్ ఉండబోతున్నాడు. కార్తిక్ని ఫస్ట్ పిలిచేసి తను వచ్చాక అసలు మేము చేయబోయేది ఏంటి అనేది ఇంకా ఇన్ డీటెయిల్ చెప్తాను. సో కార్తిక్, ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేశాను, నేను కార్తిక్ని అడుగుతాను, కొన్ని కార్తిక్ ప్రిపేర్ చేసి నేను నన్ను అడుగుతాడు. నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఐ విల్ గెట్ ఏ పాయింట్, అది నేను ఇందులో నోట్ డౌన్ చేస్తాను. ఒకవేళ నేను రాంగ్ ఆన్సర్ చెప్పానంటే, తను ఆల్రెడీ కొన్ని లిస్ట్ ఆఫ్ పనిష్మెంట్స్ ఇందులో రాశాడు, నేను లిస్ట్ ఆఫ్ పనిష్మెంట్స్ రాశాను అన్నమాట. సో నేను రాంగ్ ఆన్సర్ చెప్తే నేను ఇది తీసుకొని ఈ పనిష్మెంట్ నేను చేయాలి. ఇందులో ఉన్నవి నువ్వు రాసినవి, ఇవి నేను చేయాల్సినవి నువ్వు చేయాల్సిన పనిష్మెంట్స్ అన్నమాట. లెట్స్ స్టార్ట్ ద గేమ్. అండ్ ఎట్లాగో నాకు తెలుసు ఇదంతా మెమరీకి దానికి సంబంధించింది కాబట్టి నేనే గెలుస్తాను. ఐ నో. లెట్స్ సి. ఏమో మరీ కాన్ఫిడెంట్గా ఉన్నాడు పొద్దున్న. సో నాకు అది కొద్దిగా టెన్షన్ అవుతుంది, ఎన్ని గూగుల్ చేసిందో. బేసిక్ క్వశ్చన్స్ ఏనా? ఓకే, చూద్దాం. నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంది, ఎవరు గెలుస్తారు అనేది నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంది అన్నమాట. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఓకే, ఫస్ట్ నేను అడగాలని పెడతా. లేడీస్ ఫస్టా? అమ్మో. ఓకే, హే చూడదు, చాలా బేసిక్ సింపుల్ క్వశ్చన్. ఓకే, నా ఫేవరెట్ డిజర్ట్ ఏంటి? అందుకే చెప్తున్నా, సింపుల్ ఎడుతున్నా, నాకు తెలుసు. మళ్ళీ గులాబ్ జామ్. ఓకే, హి గాట్ ద పాయింట్. ఒకటే పాయింట్ అమ్మా. సో ఐ ఎస్కేప్ ఫ్రమ్ వన్ పనిష్మెంట్. పనిష్మెంట్ నుండి ఎస్కేప్ అయ్యిండు. ఓకే, నౌ యువర్ టర్న్. నేనా? క్వశ్చన్స్ బేసిక్స్ అడుగుతా. లెట్ మీ ఆల్సో ఆస్క్ సంథింగ్ ఫర్ యు. బేసికా? యా, బేసిక్. వాట్ ఐ స్ట్రీమ్ మోర్ ఇన్ ఇంటర్నెట్? నేను ఎక్కువగా ఇంటర్నెట్ లో ఏం చూస్తాను? ఫన్నీ వీడియోస్ ఫస్ట్, అందులో జబర్దస్త్, ఇంకా ఏమైనా టిక్ టాక్ లో ఎక్కడైనా ఫన్నీ వీడియోస్. Yes, I know, I'm right. Yay! Second question. What was my nickname? నేను చిన్న ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు నాకు పెట్టిన ముద్దు పేరేంటి? టైమర్ రన్ అవుతుంటది, టైమర్ ఉంటది, మరీ ఎక్కువ టైం తీసుకోవచ్చు కదా. ఓకే, మరి 1 మినిట్ ఇవ్వగలుగుతా, అంతకు మించి కాదు, ఇంత టైం తీసుకుంటేనే అది. లైక్ మై రిమెంబర్ మమ్మీ వాళ్ళు ఏం పిలుస్తారు కన్నా. నువ్వు ఇన్ని ఆప్షన్లు లేవు, ఆన్సర్ అయిపోయింది కదా, నువ్వు చెప్పలేవు. ఫైనల్ చెప్తా? ఫైనల్ ఒకటే చెప్పాలి. మరి ఆప్షన్లు కాదు ఇక్కడ, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఎందుకంటే ఇప్పుడు అంత పిలవరు, బట్ అది నిక్ నేమ్. అయిపోయింది, ఓడిపోయాను. పింకీ తీసుకో. ఫస్ట్ పనిష్మెంట్ అన్ని సింపుల్ ఇచ్చిన, చాలా సింపుల్. చూడు, ఓ ఎంతైనా అంటావు. సో వాట్ ఇస్ దేర్ ఇన్ దిస్ చీట్? డూయింగ్ మై మేకప్. Yes, ఒక రోజు నా మేకప్ నువ్వు చేయాలి, నేను అది కూడా వీడియో తీస్తా. నేను నీకు మేకప్ చేయాలి? Yes.
ఫస్ట్ పనిషన్ పక్కన పెట్టుకో. అన్న దయ్యంలాగా తయారవుతావు నీ మేకప్ చేస్తా, షుడ్ బి ఫైన్. అందులో నీ దయ్యంలా ఎందుకు తయారైతా? జనాలు చూస్తూ చెప్తారు కదా మేకప్ వేసినాక ఎట్లుంటుంది అనేది. సరే ఓకే. సో ఇది నాకు పనిష్మెంట్ కాదు బేసిక్గా, నాకే పనిష్మెంట్ ఎలా ఉంది పర్లేదు, నువ్వు ఇంకో వీడియోలో నువ్వు ఇన్వాల్వ్ అవుతావు కదా అది మ్యాటర్. వాట్ ఈస్ మై ఫేవరెట్ కార్? What is my favorite car? BMW. What? 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 అవును. No. అంటే నువ్వు కొనాలి అనుకుంటా కదండి నువ్వు చెప్పేది. నా ఫేవరెట్ కార్ అది, కొనాలా కొనొద్దా కొనగలనా లేదా అనేది కాదు. ఓ అట్లా మనం ఎప్పుడు డిస్కషన్ పెట్టలేను, నాకు తెలియని నోరు తిరగని పేర్లు. యు నో దట్ ప్రెటీ మచ్. ఐ నో. ఆడవాళ్ళకిచ్చే పనిష్మెంట్స్ అమ్మా. నో టిక్ టాక్ ఫర్ 2 డేస్. నువ్వు 10 సెకండ్స్ లో చెప్పాలి ఓకే ఆన్సర్. నువ్వు ఓకే అమ్మో మసాలా పెంచింది 10 సెకండ్స్. ఓకే నేను నీకు లాస్ట్ ఇయర్ నీ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి? లిస్ట్ బర్త్డే కా జరిగింది ఒక బర్త్డే కదా. 2 1 ఓకే లెట్ మీ నంబర్ 4 పర్ఫ్యూమ్ 5 వాచ్ కానీ తమ్ముడు పంపిండు వాచ్ ఓకే. అరే లిస్ట్ చెప్పనివ్వాలి కదా, ఇట్స్ లైక్ ప్రెషర్, నేను అలా చెప్పలేను. 7 వాట్ కుడ్ బి మై ఫేవరెట్ పెట్ ఇఫ్ ఐ హావ్ వన్? నాకు ఒకవేళ ఒక డాగే కదా, డాగ్ దాంట్లో తెల్లది ఇట్లుంటాయి కదా, కానీ పేర్లు నాకు తెలియవు, నువ్వు మాట్లాడుతావు నాకు ఆ థింగ్ అయితే నాకు తెలుసు. ఇట్లా ఎట్లా చూడాలి, ఇట్లా గ్రాండ్ ఇట్లా క్లాస్ గా కనిపించింది ఉంటా, నాకు పేరు తెలియదు, నువ్వు చెప్తే నాకు ఇంత గుర్తొస్తుంది కానీ నాకు అది తెలుసు. అదేంటో అదే కదా డాగ్ నీకు. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పేరేంటి? హస్కీ. హస్కీ. క్వశ్చన్ నెంబర్ 4. విచ్ డ్రెస్ ఐ వాస్ వేరింగ్? క్వశ్చన్ కంప్లీట్ టూ మచ్ ఇది. ఐ వాస్ వేరింగ్ ఇన్ ఐ వాస్ 9th February 2019 at 5 PM. అది నడదు, అంత కాదు విను. విచ్ డ్రెస్ ఐ వాస్ వేరింగ్ వెన్ ఐ వెంట్ టు పబ్ for the first time? Okay, black dress, single piece. Wrong. What punishment? Okay, pala meko anni simple simple rasna battle martha pettale oka varam anta kartiki battle washing iron cheyadalu folding asal battle kotta battle smell ante unnachade. So okay tricky adagaddu. Na favorite country to visit? My favorite country to visit. Do you have something like that? Yeah. Did we discuss it about it any couple of times, but not like stressful elaborated yeah. Atla kadu, but still we had did discussed. We? Did we? Discussion aithe indi. Favorite. Don't say hago. ఇది నాకు తెలియదు అసలు, పెద్ద డిస్కషన్ ఏం రాలేదు.
అందుకనేసి నేను చెప్పేస్తున్నా ఏదో ఒకటి అనేసి. ఆస్ట్రేలియా. రాంగ్. కెనడా. నన్నే అన్నది నాలుగైదు చెప్పొద్దు అని. కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా. ఎట్లా ఓడిపోయినా అంత తెలుసుకోవాలని. వాట్ ఇస్ దట్? సింగపూర్. సింగపూర్? సీరియస్లీ? ఇట్లా మనం యూఎస్కి వచ్చేటప్పుడు మధ్యలో తగలదు ఎక్కడ? నిద్ర సింగపూర్. సో నువ్వు చెప్తే నేను చెప్తున్నా, నేను చెప్తే చెప్తున్నా. నేను చెప్పినా కదా, నువ్వు అడిగే క్వశ్చన్ బట్టి నేను చూస్ చేసుకుంటున్నా. చెప్పలేవన్నా కాన్ఫిడెన్స్ తోని. బట్ ఎక్కువ గెలుస్తా అన్నది. బట్ స్టిల్ యూఆర్ ఈక్వల్ సో ఫార్. ఏం పెట్టారు చదువు? కార్ వాష్ అంట. కార్ వాష్ టుమారో. రేపే వల్ల అమ్మా నా కార్ క్లీన్. బయట కార్ వాష్ పని అయిపోయినా. వింటర్ నుండి వెయిట్ చేస్తున్నాడు కార్ వాష్ కి, సమ్మర్ వచ్చినాక ఇద్దా అని. ఇప్పుడు డబ్బులు సేవ్ పక్క చేయాలి. కార్ వాష్. కార్ వాష్ టుమారో. రేపు పని పడింది. ఓకే, క్వశ్చన్ 5. ఓకే, ఇఫ్ ఐ గో ఇండియా, వాట్ ఈస్ ద థింగ్ దట్ ఐ వాంటెడ్ టు డూ ద మోస్ట్ విచ్ ఐ కుడ్ నాట్ డూ బిఫోర్? యాక్చువల్లీ దీని గురించి చాలా డిస్కషన్. నేను ఏమడిగానంటే, నేను ఇప్పుడు ఇండియాకి వెళ్తే నేను ఫస్ట్ చేయాలనుకుంటున్న విషయం ఏంటి, అది నేను ముందు చేయలేకపోయింది. ఓ ఇదే అని అంటాను. చెప్పిన తర్వాత యా అని అంట. స్పెసిఫిక్ పర్సంటేజ్ కూడా చెప్పాలి. స్ట్రైక్ గుర్తుకొచ్చింది. హైదరాబాద్కి వెళ్ళి ఎడా పెడా షాపింగ్ చేయాలి. ఎవరితోనూ కూడా చెప్పిగా వద్దులే, అందుకు పేర్లు రివీల్ చేయడం. కానీ ఎరాపేడ మాత్రం షాపింగ్ చేయాలి. నా ఫ్రెండ్ తో ఒక అమ్మాయితో విచ్చల విడిగా షాపింగ్ చేయాలి కలిసి, ఇద్దరం కలిసి. అది ఇంకొక స్పెసిఫిక్ వర్డ్ ఉంది. ఆల్మోస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పినావు. యూ గాట్ ఇట్. బట్ బ్రాండెడ్ డిజైనర్. డిజైనర్. డిజైనర్ వేర్. బ్రాండెడ్. ఓకే, వాట్ ఇట్ మే బి. Yes, నీ పాయింట్ వచ్చింది. నేను చెప్తున్నా. ఓ ఐ యామ్ సో హ్యాపీ యు రిమెంబర్ దిస్. I'm also so happy you are getting punishments. Various punishment ఏం లేదు కదా. ఎందుకు కార్ వాష్, టిక్ టాక్ బ్లాక్. ఓకే, యువర్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇఫ్ ఐ విష్ టు షాప్, ఓకే, షాపింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు వస్తే, షాపింగ్కి వెళ్తే నేను ఏం కొనాలనుకుంటా? బ్రాండ్ అంటున్నావా? డజన్ మ్యాటర్ బ్రాండ్ బ్రాండ్. బట్ బేసిక్ గా నాకు కంఫర్ట్ 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 డ్రెస్సెస్ లైక్ టీషర్ట్స్. డ్రెస్సెస్ గురించి లెట్ మీ ట్రై టు రీఫ్రెష్ దాట్. ఓకే, నేను వెళ్తే మినిమం, ఓకే, నా దగ్గర ఉన్న థింగ్స్ లలో నీకు ఎక్కువ కనిపించే షూస్ దానికి అలంజలు రాసి కుప్పలు కుప్పలు ఉంటాయి అక్కడ షూలో. వేసిన మాత్రం ఎప్పుడు లేదు, అవే రెండు వేస్తాడు. మిగతా ఎందుకు కొంటాడో అర్థం కాదు. ఇన్ని ఇన్ని పైసలు పెట్టి కొంటాడు. యూఆర్ రైట్. మూడు ఇప్పటి వరకు 5 క్వశ్చన్స్ లో నేను 3 చెప్పినా, తను 3 ఆన్సర్ చెప్పిండు. తను 2 చెప్పలే, నేను కూడా 2 చెప్పలే. ఓకే, తనకు 2 పనిష్మెంట్లు వచ్చినాయి, నాకు 2 పనిష్మెంట్లు వచ్చినాయి. సో ఇప్పుడు 6th క్వశ్చన్. ఇది కూడా సింపుల్. ఓకే, సింపుల్. వాట్ వాజ్ మై బైక్ కలర్ అండ్ మోడల్? మై స్కూటీ. కార్ బ్రాండ్ అయితే నేను చెప్పలేను. కలర్ ఐ బిలీవ్ పింక్ పింక్ అంటున్నా. సో నువ్వు కలర్ దగ్గరే పోయావు. సో బ్రాండ్ వరకు మోడల్ వరకు కూడా గుర్తుకులేదు. క్వశ్చన్ అడిగింది, ఆన్సర్ గుర్తుంది చెప్పా. వైట్. వైటా? వైట్. వండేటప్పుడు తినాలి. వంటలు అయ్యేటప్పుడు. ఇప్పుడు నేను బజ్జీలు చేస్తున్నాను అనుకోండి, చేసేటప్పుడే ఒక వాయి అవ్వగానే వచ్చి తినాలన్నమాట. అట్లయితే ఇట్లా పనిష్మెంట్. ఓకే, కార్తిక్ అట్లా తినడం చిరాకు. నేనేమో అలానే తినే టైపు. సో అదొక పనిష్మెంట్. ఇది పనిష్మెంటే కదా. కడుపు నింపుతుంది కదా. నింపుతుంది ఆబ్వియస్లీ. బట్ అట్లా నీకు తినడం ఇష్టం లేదు కాబట్టి నేను చేయమనడం పనిష్మెంట్.
సో ఇప్పటివరకు నీకు ఇబ్బంది అనేది రెండు కదా, ఫోల్డింగ్ అండ్ అది. ఓకే, డే మొత్తంలో, డే అంటే 24 అవర్ లైఫ్ సైకిల్లో రోజు ఒక రోజు డే అండ్ నైట్ మొత్తంలో వర్స్ట్ పార్ట్ ఏంటి నాకు డే మొత్తంలో? డే మొత్తంలో నీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా మధ్యాహ్నంగానే అనేది లైక్ జనాలకి మండే ఇస్ లైక్ బోరింగ్ డే బికాస్ ఆఫీస్కి వెళ్ళాలి అనే మైండ్ సెట్లో ఉంటుంది. అలా నా లైఫ్ సైకిల్లో, నా 24 అవర్స్ లైఫ్ సైకిల్లో ఏ ఏ పీక్ మూమెంట్ నాకు చిరాకేస్తుందో, లేకపోతే డ్రెస్సెస్ పిక్ చేసుకోవడం, గెటింగ్ రెడీ, గెటింగ్ రెడీ అనే టైంలో ఐ హేట్ మై సెల్ఫ్. ఓ యు హేట్ యువర్ సెల్ఫ్? ఐ హేట్ అంటే లైక్ యు హేట్ డూయింగ్ ఇట్, లైక్ ఆ టైంలో నాకు అబ్బా చిరాకేస్తుంది డూయింగ్ ఇట్ కూడా, చిరాకేయడం ఆ 24 అవర్స్ టైం ఫ్రేమ్లో. ఏ టైం ఫ్రేమ్ లో నాకు అబ్బా చిరాకేసే టైం ఫ్రేమ్? ఆన్సర్ చెప్పినాక అయ్యా అంటావు ఆఫ్ కోర్స్, బట్ అవునా బాధ చేయడమా? సీరియస్లీ రెండు గంటలు లేస్తాడు సారా? ఏం కాదు, అదే నువ్వు మరి ఇట్లా అడిగేసరి నాకు అర్థం అయితే లావు నాకు ఇట్లానే ఉన్నాయి నీకు డేలు. ఇగో చిరాకుది అంటే అదే నన్ను అడిగినంత మాత్రానికి వరకైతే ఓ డ్రెస్ పిక్ మంచిగా వేసుకోవాలంటే ఏదో ఒకటి కనిపించింది వేసుకోవడం తప్ప స్పెషల్గా పిక్ చేసుకోవడము వేసుకోవడం అంటే నాకు చిరాకు అని తెలుసు. అంతకు మించి ఆల్రెడీ చెప్పేశావు కదా ఒక ఆన్సర్. ఎనీవేస్ ఇట్స్ రాంగ్ 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 ఏంటి? నిద్రపోయే టైంలో డిస్టర్బెన్స్ అది అది డైలీ రొటీన్. సరే ఆన్సర్ ఇస్ రాంగ్ అయి ఉండొచ్చు బట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది నేను చెప్తాను. ఎందుకనంటే అది నీకు నచ్చిన థింగ్ ఎవరైనా చేస్తే నువ్వు పడుకుంటప్పుడు అవతల వాళ్ళు చేస్తే నీకు నచ్చదు, కానీ అది నీ డైలీ రొటీన్ కాదు కదా, డైలీ నిద్రపోతా కదా. సరే మీరు ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ అది నాకు చెప్పండి, హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ కార్తిక్ అది కూడా చెప్పండి కమెంట్స్. సో బేసిక్ గా నాకు నిద్రపోయే టైంలో డిస్టర్బెన్స్ చేస్తే చాలా చిరాకు, అది నీ ఫస్ట్ ప్రియారిటీ, అది నాకు ఆబ్వియస్లీ తెలుసు. పాయింట్ పక్కన పెడితే ఆ విషయం అయితే నాకు తెలుసు కదా, నాకు తెలుసు, బట్ ఇక్కడ నేను పాయింట్ వేసుకోవట్లే, బట్ ఐ నో ఇట్ ఓకే. పనిష్మెంట్? అమ్మా ఎస్కేప్ అవుతుంది, నేనేం ఎస్కేప్ కాలే నాకు గుర్తు. కుకింగ్ ఫర్ వన్ డే ఎవ్రీ డే చేస్తా నేను, వన్ డే ఏముంది? ఇట్స్ నాట్ ఏ పనిష్మెంట్. ఓకే ఓకే, ఏడు ఆపేద్దామా ముచ్చటే, ఆడ్ నెంబర్ గుడ్ యా వై 10 లెట్స్ మేక్ ఇది ఫైనల్. సో ఇది ఒకటే క్వశ్చన్ కాన్ఫిడెన్స్ ఉండాలి నువ్వు గెలుస్తావు అనేది. సో టోటలీ డిపెండ్ ఆన్ యూ, నేను కూడా వెతుక్కుంటాను. ఓకే ఇది పక్క చెప్పాలి లేకపోతే గుద్దుతా, ఎందుకంటే మేము చాలా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నీ వెడ్డింగ్ డ్రెస్ ఎక్కడ కొన్నావు? స్టోర్ పేరు. స్టోర్? యా సీరియస్లీ? సీరియస్లీ అమ్మా చాలా సింపుల్ది, నేను పెళ్లి డ్రెస్ కొన్న షాప్ పేరు. అండ్ మనం ఆల్మోస్ట్ గన్ని గంటలు స్పెండ్ చేసి నోట్లో వస్తుంది అది రామ్ గారు అయితే గుర్తొస్తలేదు. మాన్యవర్ దాని పక్కన, దాని పక్కన ఏదో ఉంది. మాన్యవర్లో వేరేవి కొన్నాం, నీ ఏదండి పెళ్లి కొడుకుది సంగీత్కి అవన్నీ కొన్నాం. ఏముంది చెప్పేలే అయిపోయింది, నేను నెక్స్ట్ అయినా నేను ఇప్పుడే విన్ కాదు నాది, బట్ తీసుకో తీసుకోవాలనుకుంటున్నా. అయితే దీనికి నేను యాడ్ చేస్తున్నా ఇప్పుడు, పనిష్మెంట్ కాదన్నాడు కాబట్టి ఐఎమ్ యాడింగ్, రేపు నాకు ఒక అవుట్ఫిట్ తీసుకపోవడమే కాదు సెలెక్ట్ చేయాలి. ఓకే నాకు ఒక డ్రెస్ సెలెక్ట్ చేయాలి, నేను డిమాండ్ ఆర్డరింగ్ ఇది. ఓకే ఆర్డర్ చేస్తున్నా గైస్ స్పెసిఫిక్ గా అన్నది.
సో ఇందులో మెన్షన్ చేసిందే ఫస్ట్ కూడా చెప్పా కదా ఫస్ట్ కూడా చెప్పా కదా దెన్ సో యు వాంట్ టు గో షాపింగ్ టుమారో అండ్ హి ఇస్ గోయింగ్ టు సెలెక్ట్ ఎ డ్రెస్ ఫర్ మీ సో లాస్ట్ క్వశ్చన్ ఇది నువ్వు చెప్పకపోతే చెప్పకపోతే న్యూట్రల్ కదా న్యూట్రల్ నేను గెలవాలి ఐ వాంట్ టు విన్ నేను గంటల ముందు గట్టిగా చెప్పినా నేను గెలుస్తాను ఐ హోప్ ఐ విల్ ఫైండ్ సంథింగ్ ఫర్ యూ మళ్ళీ అంటే ఏమున్నాయి కాలనీ సింపుల్ ఇచ్చిన నువ్వు గెలవాలని అలాంటివి ఏం లేవు ఓకే ఓకే అమ్మో ఇది సింపుల్ గా చెప్పేస్తా ఆ కాన్ఫిడెన్స్ ఉంది చూడు చాలు దట్స్ ఎనఫ్ యు నో వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ గేవ్ టు యూ అంటే లైక్ ఈ 1 ఇయర్ లో నేను ఇచ్చిన థింగ్స్ లో నా సైడ్ నుంచి ఏది బెస్ట్ అని నీ ఫీలింగ్ అంటే నువ్వు బెస్ట్ అని ఏం ఫీల్ అవుతున్నావో అది నేను చెప్పాలి అదిగా లైక్ అది 1 టైం టాస్క్ లాగానో లైక్ వాటర్ ఇట్ మేబీ అది ది బెస్ట్ మూమెంట్ అని నేను అనుకుంటున్నా మూమెంటో థింగ్ మ్యాటర్ వాటర్ ఇట్ మేబీ గిఫ్ట్ మనీ సంథింగ్ ఐ గేవ్ టు యూ విచ్ ఇస్ మెమరబుల్ ఫర్ యూ మోస్ట్లీ అది స్పెసిఫిక్ నీకు మెమరబుల్ కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ దట్ క్వశ్చన్ సో ఆన్సర్ ఆబ్వియస్లీ ఆ బుక్ చెప్పినా నువ్వు గిఫ్ట్ అంటున్నావు కదా గిఫ్ట్ లాగా అనుకో ఏదైనా మోస్ట్ మెమొరబుల్ థింగ్ అది అది మళ్ళీ రాదు ఇంకా థింగ్ అనేది మళ్ళీ అది రాదు యూ 2 టైప్స్ ఉంటాయి యూ డిడ్ సంథింగ్ ఫర్ మీ అదను యూ మీన్ నువ్వు నా కోసం చేసిన థింగ్ నేను నీ కోసం చేసిన థింగ్ అది విచ్ ఇస్ లైక్ మోస్ట్ మెమొరబుల్ థింగ్ అది ఓ నేను ఇంకో రకంగా అర్థం చేసుకున్నాను ఓకే నువ్వు నా కోసం చేసిన విషయము అని అంటే ఫెబ్లో నా కోసం ఇండియా రావడం అది ఇంకా అది నువ్వు నువ్వు అనుకుంటున్నావు నేను అనుకునేది అడుగుతున్నా నువ్వు ఓకే నా కోసం చేసిన బెస్ట్ థింగ్ అని నువ్వు అనుకుంటున్నా నేను చెప్పాలా అది క్వశ్చన్ ఐ డోంట్ నో తెలిసి కూడా నీకు అది అయ్యి ఉంటుంది ఇండైరెక్ట్ చెప్పాలంటే నా మైండ్ లో నా మనసులో ఉన్న కళ్యాణ్కి చేసిన బెస్ట్ థింగ్ అని నువ్వు అనుకుంటున్నావా అది మెమొరబుల్ గా మళ్ళీ ఓకే అది నియర్ ఫ్యూచర్ కమింగ్ ఫ్యూచర్ ఇంకా అదిగా మర్చిపోలేము సో నీ ఫీలింగ్ లో ఏదో గానీ సరే నీ ఫీలింగ్ లో కూడా అదే అయి ఉంటది నా ఫీలింగ్ లో కూడా అదే నువ్వు నా కోసం ఫెబ్ లో ఇండియాకి రావడం పెళ్లికి ముందు పెళ్లికి జస్ట్ 2 మంత్స్ ముందు మా మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ అసలు ఎందుకు ఇంకో నెలలో పెళ్ళుంది ఇప్పుడు నెల ముందు మళ్ళీ రావడం ఈ వీసా ఇక్కడ అన్ని ఇష్యూస్ పెట్టుకొని కూడా సర్ప్రైజ్ గా ఏప్రిల్ ఫెబ్ కి నా కోసం ఇండియా వచ్చి ఓకే బట్ అది అఫ్ కోర్స్ అదంతా జరిగింది వాస్తవమే బట్ అది కాదు అంటే నా మైండ్ లో ఉంది అది కాదు అది మెమొరబుల్ థింగ్ కాదు నేను నీకు ఇచ్చింది బెస్ట్ థింగ్ నేను అనుకుంది ఏంటంటే నేను న్యూఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసి ఫస్ట్ టైం పంపడం సో అప్పుడే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినా అప్పుడు లైక్ వర్క్ ప్రెషర్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంటిన్యూస్ గా వర్క్ చేసి స్ట్రెస్ గా చాలా లైక్ యూ నీడ్ డెఫినెట్ బ్రేక్ సో ఫస్ట్ టైం ఫ్లైట్ విజిట్ దట్ టు ఫ్రెండ్ దగ్గరికి బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి అది ఏంటంటే యా సో నీ ఫీలింగ్ లో అది అది తనకి ఏంటంటే అంటే యాక్చువల్లీ నేను నా బెస్ట్ ఫ్రెండ్ని కలవాలని ఉండే తను ఢిల్లీలో ఉండే నేను ఇండియాలో జాబ్ చేస్తున్నప్పుడు సో నేను తన దగ్గరికి వెళ్ళాలని ఉంటే సో తను నా కోసం ఫ్లైట్ బుక్ చేసి అన్ని చేసి నన్ను ఢిల్లీకి పంపించాడు మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పించి అన్ని చేసి నన్ను ఢిల్లీకి పంపించాడు సో తన ఫీలింగ్లో అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ ఆ టైంలో ఒక బ్రేక్ కావాలని ఉండే సో నన్ను ఢిల్లీకి పంపించడం అది అప్పటికి నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం సో సో ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది కార్తిక్ ఫీలింగ్ లో నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అంట ఐ లాస్ట్ ఇట్ ఓకే వన్ పనిష్మెంట్ కిచెన్ క్లీన్ టుడే నో నో ప్రాబ్లం అందులో ఇంకా వెరైటీ ఉన్నాయి ఇంకా వెరైటీ ఉన్నాయా ఓకే సో ఇద్దరం గెలిచాం ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం ఏం లేదు ఇద్దరం గెలిచాం బట్ తను ఫస్ట్ గెలుస్తానని కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు బ్యాలెన్స్ అయ్యింది మేనేజ్ చేసుకుంటున్నా కదా కవర్ చేసుకుంటున్నా కదా ఎందుకు యా ఇదండి సో ఇదన్నమాట ఈ వీడియో టుడే వీడియో ఇది స్పెషల్గా మా యానివర్సరీ దగ్గరకు వస్తుంది అండ్ ఇట్స్ ఏప్రిల్ 29th వీ హ్యావ్ అమేజింగ్ ప్లాన్స్
దానికి యానివర్సరీకి. సో దానికి ముందు ఈ వీడియో చేయాలని అనిపించింది, చేశాను. యా గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ షేర్ విత్ యువర్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అమెరికాలో అమ్మకుటి. థ్యాంక్ యూ.